Hi friends, welcome to BSK Education Channel. Friends, today we are going to important update on this video. Lo Indian history sambandhinchi important repeated previous questions sambandhinchi bits on this. Mohandas Karamchand Gandhi yokka Rajakiya Guru evaru Gopalakrishna Gokhale. Bharat Jatiya Congress ku ennikaina modati Muslim adhyakshudu evaru Bahruddin Tabji. Indian National Army ఏ సంవత్సరంలో స్థాపించబడింది 1942 ఇంక్విలాల్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు ఇక్బాల్ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది 1885 1875 తిరుగుబాటు ఎక్కడ మొదలైంది మీరట్లో మొదలైంది ఈ కింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షురాలు ఎవరు అమిబిసెంట్ పూనా సార్వజనిక సభని ఎవరు స్థాపించారు ఎంజి రనడే కూకా ఉద్యమం ఎక్కడ ప్రారంభించబడింది పంజాబ్ భారతదేశంలో ముద్రించబడిన మొదటి వార్తా పత్రిక ఏది ది బెంగాల్ గెజెట్ భారతదేశంలో ఎప్పటి నుంచి కాగితాన్ని ఉపయోగిస్తున్నారు 14వ శతాబ్దం నుంచి స్వరాజ్యం జన్మ హక్కు అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు బాలగంగాధర్ తిలక్ విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు ధర్మపాలుడు బెంగాల్ ఆసియాటిక్ సొసైటీ వ్యవస్థాపకుడు ఎవరు సర్ విలియం జోన్స్ వైఐఎం ఇన్ ఎథిక్స్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు భగత్ సింగ్ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ ప్రచురించిన పత్రిక ఏది ఇండియన్ ఒపీనియన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడు స్థాపించారు 1925 దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు 1915 భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు ఆత్మారాం పాండురంగ 1857 తిరుగుబాటును మొదట భారత స్వాతంత్ర యుద్ధంగా అభివర్ణించిన వారు ఎవరు విడి సావర్కర్ సహాయ నిరాకరణ ఉద్యమంలో బ్రిటిష్ వారిచ్చిన ఏ బిరుదును మహాత్మా గాంధీ వదులుకున్నారు కైసర్ ఇ హింద్ ఫతేపూర్ సిక్రీ నిర్మాత ఎవరు అక్బర్ 1886లో రామకృష్ణ మిషన్ ఎవరి చేత స్థాపించబడింది స్వామి వివేకానంద ఈ కింది ఏ నగరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు ఆప్షన్ డి సింగపూర్ భారత విప్లవానికి మాత అని ఎవరిని అంటారు మేడం కామా ఆగ్రా నగర నిర్మాత ఎవరు సికిందర్ లోడి అనిబిసెన్ ప్రచురించిన వార్తాపత్రిక ఏది ది న్యూ ఇండియా సుభాష్ చంద్రబోస్ను మొదటిసారిగా నేతాజీ అని పిలిచినవారు ఎవరు మహాత్మా గాంధీ రౌలట్ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది 1919 భారతదేశంలో మొదటగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను స్థాపించింది ఎవరు డల్హౌసీ భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు లార్డ్ మెకాలే దేశబంధు అని ఎవరిని అంటారు సిఆర్ దాస్ దక్షిణ దేశపు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని ప్రసిద్ధి చెందిన సంఘ సంస్కర్త ఎవరు కందుకూరు వీరేశలింగం గీతా రహస్యం అనే పుస్తకాన్ని ఎవరు రచించారు బాలగంగాధర్ తిలక్ నీల్ దర్పణ్ గ్రంథ రచయిత ఎవరు దీనబంధు మిత్ర ఢిల్లీ చెలవ అనే పిలుపునిచ్చినది ఎవరు నేతాజీ మహాత్మా గాంధీ వార్షిక కాంగ్రెస్ సభను ఒకే ఒకసారి అధ్యక్షత వహించింది ఎప్పుడు బెల్గాం 1925 ఆజాద్ హిందూ ఫౌజు ప్రారంభించిన వారు ఎవరు సింగపూర్లో ప్రారంభించడం జరిగింది ఏ ఉద్యమ కాలం నుంచి తిలక్ లోకమాన్య ప్రసిద్ధి పొందాను హోంరూల్ ఉద్యమం నుంచి
సో ఫ్రెండ్స్ ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఇటువంటి మరీ ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.